బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం ఈ తీరంలో మనం యూజ్ చేయబోయే ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎలా ఉంటుంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏ తీరంని ప్రూవ్ చేస్తాం అన్నమాట ఈ ట్రయాంగిల్ ఈ తీరం స్టేట్మెంట్ చూస్తే ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యాలెల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టూ ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింగ్ పాయింట్స్ దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో దాన్ని ట్రయాంగిల్ చూసి అర్థం చేసుకుందాం ఏంటి అక్కడ చెప్తున్నాడు ఇన్నే ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లో ఏ లైన్ ఇక్కడ చూడండి ఒక లైన్ డిఈ అనేది ఒక లైను బీసీ అనే లైన్కి ప్యాలల్గా డ్రా చేసాం డ్రా చేసినప్పుడు ఏమైంది ఈ డి అనే పాయింట్ ఏబిని ఇక్కడ ఇక్కడ టచ్ చేసింది ఏసీని ఈ అనే పాయింట్ ఇక్కడ టచ్ చేసింది అప్పుడు ఏడీ బీడీ అనే ఒక రేషియో లాగా అంటే ఒక పార్ట్ లాగా తయారైంది ఇక్కడ ఇక్కడ ఈసీ అనేది ఒక డివిజన్ తయారైంది అప్పుడు ఆ తీరంలో ఏం చెప్తున్నారు ఏఈ ఈసీ అనే దానికి ఎంత రేషియో ఉంటుందో ఏడీ అండ్ బీడీ కూడా అంత రేషియో ఉంటుంది ఈ ట్రయాంగిల్ని చూసుకు కూడా మనం స్టేట్మెంట్ రాయొచ్చు ఎలా రాయొచ్చు అంటే ఎన్ని ట్రయాంగిల్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యాలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్

సో ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే డిఈ అనేది బీసీకి పెరల్గా ఉంది ఉచ్ ఇంటర్సెక్ట్స్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ అట్ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ సో ఏబి అండ్ ఏసీని డి అండ్ ఈ దగ్గర కట్ చేస్తుంది ఇంటర్సెక్ట్ చేస్తుంది అని మనం ఇక్కడ చెప్తున్నాం రిక్వైర్ టు ప్రూవ్ మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ స్టేట్మెంట్లో ఉండి కూడా అదే కట్ చేస్తున్న సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ రేషియోలో ఉంటాయి అనేది ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిందే ఇక్కడ మనం కొన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఏంటి అంటే అక్కడ జాయిన్ టు సి సో బి నుంచి సికి బి నుంచి సారీ ఇక్కడ బి నుంచి అని ఉంది బి నుంచి ఈకి జాయిన్ చేయాలి బి నుంచి ఈకి జాయిన్ చేయాలి అలాగే డి నుంచి సికి జాయిన్ చేయాలి ఇక్కడ తప్పు ప్రింట్ అయింది ఈ అని ఉండాలి అది కరెక్ట్ తర్వాత రూఫ్లోకి వెళ్ళిపోతే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆ ప్రకారంగా చూసుకుంటే చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్ సో ఆ ట్రయాంగిల్ ఏబీసీలో మనం ఏడీ అనేది బేస్ అవుతుంది ఈ అనేది హైట్ అవుతుంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ హాఫ్ ఇంటూ బీడీ ఇంటూ ఈఎన్ ఇందులో ఒక చిన్న మార్పు ఉంది అది ఏంటి అంటే ఇందులో చూసుకుంటే ఇక్కడ ఏడిఈలో మనకి కరెక్టే ఏడి అనేది బేస్ అయింది అలాగే ఈఎన్ అనేది హైట్ అవుతుంది కానీ బీడిఈ అనే ట్రయాంగిల్లో ఇక్కడ ఎవరికి పర్పడిక్యులర్ కనిపెట్టట్లేదు మనం పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని హైట్గా తీసుకుంటాం ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏది పర్పడిక్యులర్గా లేదు కానీ దీనికి కూడా మనం ఈఎన్ అనేదే పర్పడిక్యులర్గా తీసుకున్నాం ఇది ఇలా ఎలా తీసుకున్నాం అనేది ఆన్సర్లో మనం మెన్షన్ చేయక్కర్లేదు ఇది ఎందుకు తీసుకున్నాం అనేది లాస్ట్లో నేను చెప్తాను ఈ డౌట్ చాలామందికి వస్తుంది బీడీకి అసలు హైట్ లేదు కదా ఈఎన్నే మళ్ళీ దీనికి కూడా హైట్ ఎలా తీసుకుంటాం అనే డౌట్ వస్తుంది ఆ డౌట్కి క్లారిఫికేషన్గా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే అది ఈ ప్రూఫ్లో పార్ట్ కాదు కాబట్టి అది మీకు తెలుసుకోవడం కోసం మాత్రమే సో ఆ విధంగా ట్రయాంగిల్ బీడీకి కూడా హైట్ ఈఎన్ఏ అయిపోయింది అప్పుడు ఇది డివైడెడ్ బై ఇది చేస్తాం మనం రెండింటినీ డివిజన్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది ఈఎన్ఈన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగిలింది ఏడీబై డిబి మిగిలింది సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీబై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీ ఈక్వల్ టు ఏడీబై డీబీ దీన్ని మనం ఈక్వేషన్ వన్గా తీసుకుంటాం నెక్స్ట్ చూస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి సేమ్ మళ్ళీ ఇంకొకసారి ట్రయాంగిల్ ఏడిఇ తీసుకోవాలి కాకపోతే ఈసారి మనకి బేసు హైటు మారిపోతాయి అనమాట హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం అవుతుంది అలాగే ట్రయాంగిల్ సిడీఈ తీసుకుంటే హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డిఎం దీనికి కూడా సేమ్ ఇక్కడ చూస్తే మనకి ఈసారి మనం ఏం తీసుకున్నాం ట్రయాంగిల్ ఏడీఈలో డిఎం హైట్గా తీసుకున్నాం ఏఈ బేస్గా తీసుకున్నాం అలాగే సిడీఈలో సిడీఈకి కూడా మనం హైట్ డిఎంఏ తీసుకుంటాం దీనికి కూడా ప్రూఫ్ లాస్ట్లోనే ఉంటుంది నెక్స్ట్ సో ఇలా వచ్చింది దాన్ని మళ్ళీ మనం డివిజన్ చేస్తాం ఆ రెండు డివిజన్ చేస్తే హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయింది ఏఈ సో సో డిఎండిఎం కూడా క్యాన్సిల్ అయిపోయింది ఏఈ ఈసీ అనేది మనకి మిగిలింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడీఈ ఇది ఈక్వేషన్ టూగా తీసుకున్నాం మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ రెండు ప్రూఫ్స్ని మనం చూసుకుంటే ఇక్కడ రెండుసార్లు మనం రెండు ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూని ప్రూవ్ చేసుకుంటే మనం ఈ తీరంలో ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ ఈసీ ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి అలా ప్రూవ్ చేయాలంటే ఇటువైపు చూస్తే మనకి న్యూమరేటర్ ట్ర ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీనే ఉంది ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఏనే ఉంది కానీ డినామినేటర్ చూస్తే ఇక్కడ వేరే ట్రయాంగిల్ ఉంది ఇక్కడ వేరే ట్రయాంగిల్ ఉంది ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ అవ్వాలంటే ఈ రెండు డినామినేటర్లు కూడా ఈక్వల్ అని ప్రూవ్ అవ్వాలి అలా ప్రూవ్ అవ్వాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఏమవుతుందో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడీ ఈ రెండు ఈక్వల్ అవుతాయని మనం ప్రూవ్ చేసామంటే ఈజీగా చెప్పేయచ్చు సో ఇక్కడ చెప్పాను చూడండి అబ్జర్వ్ దట్ ట్రయాంగిల్ బీడీఈ అండ్ ట్రయాంగిల్ సిడీఈ ఆరు అందా సేమ్ బేస్ ఈ రెండు కూడా ఆ రెండింటికి కూడా బేస్ ఒకటే ఆ రెండు ట్రయాంగిల్కి కూడా బేస్ ఒకటే అదేంటి అంటే డిఈ అండ్ ఆ రెండు కూడా ప్యారల్ సేమ్ ప్యారెల్స్ మధ్యలో ఉన్నాయి ఏంటి అంటే అవి బీసీ అని డిఈ అంటే ఒక రెండు ట్రయాంగిల్కి సేమ్ బేస్ ఉంది ఆ రెండు సేమ్ ప్యారలల్స్ మధ్యలో ఉంటే ఆ రెండు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈక్వల్ అవుతుంది పిక్చర్ చూసి అర్థం చేసుకుందాం చూడండి బీడిఈ అనే దానికి సిడిఈ అనే ట్రయాంగిల్కి డిఈ కామన్గా ఉంది ఇదే బేస్ అండ్ ఈ రెండు డిఇబీసీ ఈ రెండు ప్యాలల్ లైన్స్ ఉన్నాయి ఈ రెండు ప్యాలల్ లైన్స్ మధ్యలోనే ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్ అవుతాయి సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడీఈ ఇప్పుడు మనకి న్యూమానేటర్లో ఉన్న ఏరియా కూడా ఈక్ డి డినామినేటర్లో ఉన్న ఏరియాస్ కూడా ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి దా మిగిలిన రెండు టింబిగిలిన రెండు ఈక్వల్ అయిపోతాయి ఆటోమేటిక్గా దాని నుంచి మనం చెప్పేయచ్చు ఈజీగా సో ఇప్పుడు చూడండి ఫ్రమ్ వన్ టూ వన్ త్రీ ఆ త్రీ కండిషన్స్లో నుంచి ఆ త్రీ కండిషన్లు ఏడీ బై డీబీ ఈక్వల్ ఏ బై ఏజీ సో ఈ విధంగా మనం ఆ తీరంని ప్రూవ్ చేయవచ్చు సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తీరంలో మెయిన్గా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి లేదా పిక్చర్ గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్ రాసేయచ్చు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి వాటిని లాస్ట్లో మనకు ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడీఈ అనే ప్రూవ్ చేయడానికి ఆ రెండు ఈక్వల్ అని ప్రూఫ్ చేయడానికి ఒక పాయింట్ వాడాం ఆ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అక్కడ మెన్షన్ చేయాలి అండ్ లాస్ట్లో ఒకటి చెప్తా అన్నాను ఎలా తీసుకున్నాను చూడండి బీడిఈ అనే ట్రాంగిల్కి కూడా ఈఎన్నే మనం హైట్గా తీసుకోవడం జరిగింది అక్కడ ఎందుకు తీసుకున్నాం అనేదానికి ఇది ప్రూఫ్ అనమాట ఇన్ ట్రాంగిల్ బిఎన్ ఈఎన్ పర్పండికులర్ టు బిఎన్ చూడండి ఈఎన్ అనేది బిఎన్ అనేది దానికి ఉంది అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈఈన్ అంటే ఈ మొత్తం ట్రయాంగిల్కి బిఈఎన్ అనే ట్రయాంగికి ఏమో ట్రయాంగిల్కి ఏమవుతుంది చూడండి అదే హైట్ అవుతుంది సో దాన్ని యూజ్ చేశాను అలాగే డిఇఎన్ డిఇఎన్ కూడా ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా రాశాను వాళ్ళ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేశాను నేను వాళ్ళ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి ఇది మైనస్ ఇది ఏమైంది హాఫ్ ఇంటూ ఈఎన్ కామన్ తీశాను నేను అప్పుడు ఇక్కడ నుంచి బిఎన్ ఇక్కడ నుంచి డిఎన్ వచ్చింది బిఎన్లో నుంచి డిఎన్ చూడండి బిఎన్ అంటే ఇది మొత్తం లైన్ వస్తుంది అందులో నుంచి డిఎన్ పార్ట్ అప్ట్రాక్ట్ చేస్తుంది ఏమి వెళ్తుంది మనకి బీడీ ఈ విధంగా మనకి ఆ బిఈడిఇ అనే ట్రయాంగిల్కి ఈఎన్ హైట్గా ఈ విధంగా యూజ్ చేసాం సిమ్లర్లీ సేమ్ ఇదే విధంగా సీడీఈ అనే ట్ర సీడిఎం అనే ట్రయాంగిల్కి కూడా మనం చూస్తే సేమ్ అదే అదే హైట్ వస్తుంది అక్కడ చెప్పాను కదా నేను రెండిటికీ కూడా ఒకటే హైట్ వాడటం జరిగింది సో ఇది రీజన్ అనమాట దానికి సో ఈ తీరం మీకు పర్ఫెక్ట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కనుక అడిగితే ఆ డౌట్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను